నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు రేవతి. మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లిలో సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు ప్రదర్శనగా బయలుదేరి అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంచి వేడుక జరుపుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న, సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, సంత అధ్యక్షులు మల్లెల నాగేశ్వరరావు, జెడ్పీటీసీ జగన్, ఎంపీటీసీ జడల వసంత, మహిళా అధ్యక్షురాలు కప్పుల నిర్మల, మండల నాయకులు నర్సింగ్ శ్రీనివాసరావు, అడప పుల్లారావు, మైనార్టీ నాయకులు ఎండి అనీఫ్, జాల్ సాంబా, డేగల ఉపేందర్, మణికొండ నాగేశ్వరరావు, పిల్లి వెంకటేశ్వర్లు, అజ్మీరా యుగంధర్, భాస్కర్, కోటేష్, చెవుల చందు, రాము, సోమందుల వెంకటేశ్వర్లు, రాముల, అలాగే తోగర శ్రీను, నాగేంద్రబాబు, వీరన్న, వాంకుడోత్, నరేష్ పాల్గొన్నారు. భావించారా ఈ దేశంలో ఇప్పటికే 8 రాష్ట్ర ప్రభుత్వాలకు
ప్రాణాలు పడినటువంటి పరిస్థితి కూడా ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క కుటీర కుతంత్రాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళని వృత్తికి ఆరేసి ఎండేశారు. రేపటి నుంచి దాని మీద పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతూ ఉంది. మనం ఈ యొక్క మునుగోడు ఎన్నికల యొక్క ఆలోచన ఎందుకు చేసింది ఈ యొక్క బీజేపీ పార్టీ అంటే, కోమటిరెడ్డి ఎంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్కి ఆ నియోజకవర్గంలో బాగా పట్టుంది. బీజేపీకి వాస్తవంగా బలం లేదు. వాళ్ళని బీజేపీలోకి చేర్చుకొని వాళ్ళ యొక్క గుర్తు మీద నిలబెట్టి ఆ యొక్క కాంగ్రెస్ ఓటర్ని కొని లబ్ధి పొందాలనే కుట్రతోటి చేసి ఆ తర్వాత టీఆర్ఎస్కి ఈ రాష్ట్రంలో బలం లేదని వాతావరణ తీసుకొచ్చి రానున్న సంవత్సరం కానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టాలనే జిల్లా బుద్ధిని సోమవారం జరిగేటువంటి ఎన్నిక అందుకోసం ప్రజాస్వామిక శక్తిని తీయటం సిపిఐ సీపీఎం కూడా పూర్తిగా సపోర్ట్ చేసి ఆ రకంగా ఒనుగోలులో టీఆర్ఎస్ గెలుపుకి అందరూ కష్టపడి కృషి చేశారు. దీని యొక్క పర్యటన రానున్న కాలంలో ఏమిటనేది కూడా టీఆర్ఎస్ పార్టీకి దశ దిశ చేసేటువంటి పరిస్థితి కూడా మన అధినాయకుడు కేసీఆర్ గారు ఒక మంచి రానున్న ఈ సంవత్సర కాలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు బలోపేతం చేసి పార్టీని బలోపేతం చేయాలనుకున్న ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపడతారు. వాటన్నింటిలో కూడా మన సింగరేణి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క వైరాన్ని ఎదుర్కొని మళ్ళీ మన రాహుల్ నాయక్ గారిని గెలిపించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం రాహుల్ ఇప్పుడు బాగుంది. తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల్లో నాతామతి గారిని సోంపల్లి పంచాయతీకి ఇన్ఛార్జి చేశారు మన ఖమ్మం జిల్లా నుండి. అదేవిధంగా పర్తికల్ గ్రామాన్ని ఎంపీటీసీ పరిధికి మన మంత్రి గారిని చేశారు అక్కడ ఇన్ఛార్జ్గా. ఏదైతే ఏ విధంగా అయితే ఇవాళ టీఆర్ఎస్ పార్టీని పిలుపులో గెలిపేయడం చాలా సంతోషకరం, రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని మాట్లాడుతున్నాను.